నమస్తే శశకాంత్ గారు సన్ముఖ్ గురించి లాస్ట్ వీడియో మనం మాట్లాడినప్పుడు బెయిల్ కి సంబంధించి చాలా మంది అడుగుతూ ఉన్నారు అంటే ఎటువంటి సెక్షన్స్ పడే అవకాశం ఉంటుంది బెయిల్ వస్తుందో రాదా అండ్ దాంతో పాటు అసలు ఆ గాంజాయి సంబంధించి తీసుకున్న గాంజాయి ఏంటి క్వాంటిటీ ఎంత దాన్ని బట్టి కూడా మనం కొన్ని సెక్షన్స్ ఉంటాయి కేసెస్ ఉంటాయని మనం చెప్పడం జరుగుతుంది ఇన్ డెప్త్ మనం గనక అనాలిసిస్ చూస్తే ఈ గాంజాయి సంబంధించి అసలు లా ఏం చెప్తుంది సార్ చట్టరీతి ఎటువంటి సెక్షన్స్ ఉంటాయి అండ్ షణ్ముఖ్ జస్వంత్ విషయంలో ఎటువంటి శిక్షపడే అవకాశం ఉంటుంది అంటారు తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ మీరు ఒకటి పాయింట్ కరెక్ట్ చెప్పారు క్వాంటిటీ బట్టి పనిష్మెంట్స్ ఉంటాయి క్వాంటిటీ బట్టి బెయిల్స్ ఉంటాయి అది మనం ఇప్పుడు క్లుప్తంగా డిస్కస్ చేసుకుందాము ఇప్పుడు ఈ షణ్ముఖ్ వల్ల ఇవాళ మనం డ్రగ్స్ గురించి మాట్లాడాల్సి వస్తుంది మోస్ట్ అన్ఫార్చునేట్ ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళకి ముప్పై ముప్పై లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారంటే ఇది మంచి ఎన్డిపిఎస్ యాక్ట్లో ఇది ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్కి మంచి అవకాశం ఏంటి సమాజానికి ఇదిగో ఇట్లా చేస్తే ఇట్లా పనిష్మెంట్ పడుతుంది అని గవర్నమెంట్ కూడా ఇది మంచి ఇట్లాంటప్పుడే గవర్నమెంట్ స్ట్రింజెంట్ యాక్షన్ మనం ఎంతవరకు తీసుకోమో తీసుకొని సమాజానికి చూపించాలి పనిష్మెంట్ ఏమీ ఎవరు ఇన్ఫ్లుయన్స్ చేయకుండా ఈ కేసు యాజ్ పర్ ద రూల్ ఎలా వెళ్తుందో ఎలా ఫ్లో ఎలా వెళ్తుందో అలా వెళ్ళి ఎంత పనిష్మెంట్ పడుతుందో ఈ మొత్తం ముప్పై లక్షల మంది చూపించాలి లేకపోతే వీళ్ళందరూ రాంగ్ ఫాలోవర్షిప్ అవుతుంది మళ్ళీ సో ఖచ్చితంగా నేను కూడా రిక్వెస్ట్ చేసేది అదే అధికారులని ఓకే సో ఇప్పుడు మీరు చూడండి ఈ డ్రగ్స్ ఎన్ని డ్రగ్స్ ఉంటాయి మళ్ళీ గాంజా ఒక డ్రగ్ ఓకే చెరస్ అని ఉంటుంది హెరాయిన్ అని ఉంటుంది ఓపిఎం అని ఉంటుంది ఎల్ఎస్డి అని ఉంటుంది మళ్ళీ గాంజా ఒకటి ఇన్ని ఇన్నుంటాయి డ్రగ్స్లో మళ్ళీ ఇందులో ఫ్లేవర్స్ ఉంటాయి ఓకే మోస్ట్ అన్ఫార్చునేట్ బికాస్ మేము ఇవన్నీ చదువుతాము మా దగ్గర కేసెస్ వస్తుంటాయి కాబట్టి వీ రీడ్ దిస్ సబ్జెక్ట్స్ ఓకే ఇప్పుడు మనకి ఈ గాంజా ఇవి అన్నీ కూడా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో వచ్చిన యాక్టే కాదు ఇది ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో ద ఓపీఎం యాక్ట్ అని ఒకటి వచ్చింది మళ్ళీ ఎయిటీన్ సెవెంటీ ఎయిట్లో ఓపీఎం యాక్ట్ అని ఒకటి వచ్చింది నైన్టీన్ థర్టీలో డేంజరస్ డ్రగ్స్ యాక్ట్ అని ఒకటి వచ్చింది ఈ మూడు యాక్ట్స్ని కలిపేసి నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఈ ఎన్డిపిఎస్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైక్లోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో వచ్చింది ఇది క్లియర్గా ఏం చెప్తుంది అంటే క్వాంటిటీ బట్టి పనిష్మెంట్స్ బెయిల్స్కి సంబంధించిన ఉంటాయి ఓకే మీరు నార్మల్గా తీసుకుంటే ఉషా గారు ఇప్పుడు వేరే వేరే కేసెస్ అనుకోండి నాన్ కాగ్నిజిబుల్ కేసెస్ అంటారు ఇది కాగ్నిజిబుల్ కేసెస్ కిందకు వస్తుంది కాగ్నిజిబుల్ కేసెస్లో కూడా అంటే కాగ్నిజిబుల్ అంటే ఏంటి అంటే లిటిల్ సీరియస్ కేసెస్ మోర్ సీరియస్ కేసెస్ దీనికి బెయిల్స్ రావు కాగ్నిజబుల్ కేసెస్లో కూడా కాగ్నిజబుల్ ఏంటి అంటే ఇది ఎన్డిపిఎస్ఏ ఓకే డ్రగ్స్కి సంబంధించి మనం ఇంతకుముందు చూసాం కదా ఈ మధ్య సినీ ప్రముఖులు చాలామందిని పిలుస్తాం జరిగింది ఆయన అధికారి ఐపీఎస్ అధికారి ఆయన చాలా స్ట్రిక్ట్గా వీళ్ళందరినీ వన్ బై వన్ పిలుస్తాం జరిగింది స్కూల్స్ కాలేజెస్కి ట్రాఫికింగ్ చేస్తాం వల్ల ఎంత స్ట్రిక్ట్గా మేము యాక్షన్ చాలా భయపడిచ్చారు ఆ మూమెంట్లో మీకు గుర్తుందో లేదో ప్రతిరోజు మనం టీవీ పెడితే డ్రగ్స్ గురించి ఈ ప్రముఖ సెలబ్రిటీస్ వాళ్ళందరినీ లైన్గా వన్ బై వన్ డైలీ పిలిచేవాళ్ళు ఆయన అధికారి చాలా బాగా చేశారు అది ఇంట్రాగేషన్ అది మళ్ళీ ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిందో వి డోంట్ నో బట్ అప్పుడు మాత్రం ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్ చాలా బాగా చేస్తారు సేమ్ ఇప్పుడు ఏంటి అంటే గాంజా ఉంది గా ఈ క్వాంటిటీస్ గురించి చెప్తున్నాను నార్మల్ పబ్లిక్ కూడా జనరల్ తెలుసుకోవాలి ఇంక ఇంత బయట షణ్ముఖే గాంజాతో పాటు పడినప్పుడు ఇది మనం ఓపెన్గా డిస్కస్ చేసి వాళ్ళ పిల్లలు ఎవరైనా ఫాలోవర్స్ ఉంటే డిస్ఫాలో అవ్వాలి ఓకే ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఈ గాంజా అనుకోండి ఇవన్నీ డ్రగ్స్లో కూడా ఒక క్వా ఒక క్వాంటిటీ ఉంటుంది ఓకే దాన్ని ఏమంటారు స్మాల్ క్వాంటిటీ లెస్ దాన్ కమర్షియల్ క్వాంటిటీ కమర్షియల్ క్వాంటిటీ అంటారు ఓకే మూడు విభాగాలుగా డివిజన్ చేస్తారు ఏది ఈ డ్రగ్స్లో అందులో గాంజా ఒక టైప్ ఆఫ్ డ్రగ్ కాబట్టి దీనికి వన్ కేజీ వరకు స్మాల్ క్వాంటిటీ కమర్షియల్ క్వాంటిటీ అంటే ట్వంటీ కేజీస్ వరకు ఉంటుంది ఓకే అట్లనే మళ్ళీ అన్ని వన్ కేజీ వన్ కేజీ ఉండవు మళ్ళీ మనం హీరోయిన్ తీసుకుంటే ఫైవ్ గ్రామ్సే స్మాల్ క్వాంటిటీ ఉంటుంది టూ ఫిఫ్టీ గ్రామ్స్కే అంటే పావు కిలోనే అది మళ్ళీ కమర్షియల్ క్వాంటిటీ అయిపోతుంది కమర్షియల్ క్వాంటిటీ అంటే పదేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళు శిక్ష పడుతుంది పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఫైన్ పడుతుంది మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి షణ్ముఖ్ విషయంలో అది ఎంత క్వాంటిటీ అన్నది మనకు తెలుస్తుంది ఓకే ఆ క్వాంటిటీ బట్టి వీళ్ళకి పనిష్మెంట్స్ పడతాయి ఓకే సో ఇప్పుడు వన్ కేజీ అనుకోండి ఆ స్మాల్ క్వాంటిటీ కిందకి వస్తుంది ఏది గాంజా మళ్ళీ అది ట్వంటీ కేజీస్ వరకు వెళ్ళిపోయింది కదా కమర్షియల్ క్వాంటిటీ కిందకి వస్తుంది సో అట్లా మనకి ఢిల్లీలో కూడా వేరే స్టేట్స్లో కూడా ఈ మధ్య చాలా జడ్జ్మెంట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా వచ్చాయి ఏమని వచ్చాయి నార్మల్ కేసెస్ లాగా వీటిని ట్రీట్ చేయకండి నార్మల్ కేసెస్లో ముద్దాయా నేరస్తుడా మనకు తెలియదు కాబట్టి మనం కొంచెం బెయిల్ ఇస్తాము ఓకే ఈ కేసెస్లో ముద్దాయా నేరస్తుడా మనకి తెలియకపోయినా ఆ తేలే వరకు మనం నేరస్తుడి కిందనే భావించాలి ఎందుకంటే ఒకవేళ నేరస్తుడు అయితే ఈయన బయటికెళ్ళి చాలామంది పాడేస్తారు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము చీటింగ్ కేసో ఏదైనా తీసుకోండి ఈ కేసెస్లో ఏమవుతుంది సరే మనకు చీటింగ్ చేసాడో లేదో తెలియదు మనం మరి ఆయన లోపల పెడితే హ్యూమన్ రైట్స్ ప్రకారం ఒకవేళ తప్పు చేయకుండా లోపల పెడితే తప్పేమో కదా హ్యూమన్ రైట్స్ ప్రకారం అన్నట్టుగా జడ్జ్ గారు ఏం చేస్తారు మానవతా దృక్పథంలో హ్యుమానిటీ గ్రౌండ్స్ కింద పాపం బేలిస్తారు కోర్టులో మళ్ళీ కేసు రన్ అవుతుంటుంది సుమా మళ్ళీ అది తేలాలి ఈ కేసులో అసలు ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే సుప్రీంకోర్టు స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే ఈ కేసులో తెలిసినా తెలియకపోయినా ఫస్ట్ అయితే కొన్ని రోజులు లోపల ఉంచండి లేకపోతే ఒకవేళ ఈయన నిజంగానే డ్రగ్స్కి అలవాటు పడి ఒక డ్రగ్ పెడ్లర్ కూడా సప్లయర్ కూడా అవి ఉంటాయి బయటకు వస్తే మరి ఈయన ఉన్న బయట పది రోజుల్లోనే చాలా డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి కదా ఈ డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళు ఏంటి వెంటనే జైలు నుంచి రాగానే మళ్ళీ డ్రగ్స్ అమ్ముతుంటారు సో అట్లాంటి కేసెస్ కాబట్టి ఎన్డీపీఎస్ యాక్ట్లో బెయిల్ అన్నది వెరీ టఫ్ కంపేర్ టు ఆల్ అదర్ కేసెస్ ఒక ఎత్తే అయితే ఎన్డీపీఎస్ ఒకటే తొమ్మిది షణ్ముఖ్ చూడాలి ఎప్పుడు వస్తుంది బయటకి ఓకే సో ఇప్పుడు ఏమవుతుంది ఈ యాక్ట్ ప్రకారం మనం చూసుకుంటే ఫైన్ హెవీ ఫైన్ పనిష్మెంటు పదేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళు పడే అవకాశం ఉంటుంది ఇది కమర్షియల్ క్వాంటిటీకి ఓకే సో ఇట్లాంటివన్నీ కూడా డ్రగ్ డ్రగ్ ట్రాఫికింగ్ అంటారు ఓకే డ్రగ్ ట్రాఫికింగ్ అంటే ఏంటి వీళ్ళు పొలాలు పొలాలు ఎస్టాబ్లిష్ చేస్తారు పొలాలు ఎస్టాబ్లిష్ చేసి అందులో నా ఇప్పుడు చూడండి విషయంలో ప్రతిదీ కూడా సైన్స్ రిలేటెడ్ ఉంటుంది ఈ డ్రగ్స్ దేనికి పెంచుతారు అది మందుల్లో వాడతాను పెంచుతారు దానికి ప్రాసిక్యూషన్ ఉండదు ఓకే అంటే అది అది పెనాల్టీలు ఫైన్లు అది శిక్ష కిందకి నేరం కిందకి రాదు అది దాన్ని ఏం చేస్తారు అది విల్ యూజ్ ఉందో ట్యాబ్లెట్స్ ఇప్పుడు మనం ట్యాబ్లెట్స్ సిరప్స్ ఇవి వేసుకుంటాం కదా ఇప్పుడు మనం కాఫ్ సిరప్ వేసుకుంటాము కాఫ్ సిరప్ వేసుకోగానే కొంచెం మత్తు వస్తుంది అందులో మత్తు ఉంటేనే అందులో ఏదో మత్తు కలిపితేనే అది మత్తు వస్తుంది కానీ అది ఏ అది కాంపోజిషన్ అవుతేనే దగ్గుకు పనిచేస్తుంది కాబట్టి దానికి ఎలౌడ్ కాఫ్ సిరప్ కూడా చూడండి మీరు ఎట్లా పడితే అట్లా ఇయ్యరు టూ ప్రిస్క్రిప్షన్ స్లీపింగ్ ట్యాబ్లెట్ ఉంటుంది ఇట్లాంటివి ఎందుకు ఇస్తారు స్లీపింగ్ ట్యాబ్లెట్ ఎందుకు ఇస్తారు ఈ రెస్ట్లెస్ అయిపోయి సైకలాజికల్ డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి లేకపోతే పెయిన్ కిల్లర్స్ పెయిన్ పోవాలి ఇవన్నిట్లో కూడా దే విల్ యూజ్ దీస్ డ్రగ్స్ వాటిని నేరంగా చూడరు బికాస్ దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద హ్యూమన్ నేచర్ ఓకే వీళ్ళేంటి వీళ్ళు కొంతమంది ఒక ఎకరా తీసుకొని లేకపోతే హాఫ్ ఎకరా తీసుకొని ఓన్లీ నా అమ్ముకుంటానికే డ్రగ్స్ ఒకవేళ పెంచితే దాన్ని డ్రగ్ ట్రాఫికింగ్ అంటారు ఓకే వాళ్ళకి ఇంకా పనిష్మెంట్స్ ఇంకా గట్టిగా పడతాయి వాళ్ళకి అసలు బెయిలే రాదు సంవత్సరాల కొద్ది లోపల ఉంటారు వాళ్ళు ఏది ఇలా పొలాల్లాగా వేసి డ్రగ్స్ పెంచితే మాత్రం గాంజా చెట్లు అట్లాంటి చెట్లు అన్నీ పెంచుతా సంవత్సరాలు కొద్ది వాళ్ళు బయటకు రావు అసలు బేలే రాదు వాళ్ళకి చాలా డేంజర్ ఇవన్నీ పిల్లలు తెలుసుకోవాలి ఇంకోటి ఏంటంటే పిల్లలు ఎవరైనా అట్లాంటి గాంజా వాళ్ళతో తిరుగుతాం కూడా చాలా డేంజర్ ఎందుకంటే ఈ తాగేవాడు ఏం చేస్తాడు పోలీసులు పట్టుకోగానే వీడి పేరు చెప్పేస్తే వీడిని కూడా తీసుకెళ్ళిపోతారు లోపలికి ఫస్ట్ లోపల తీసుకెళ్ళిపోతారు ఓకే ఇప్పుడు మన ఇండియా మన భారతదేశము అన్ఫార్చునేట్లీ ఎట్లా ఉందంటే మన పొజిషన్ ఎట్లుందంటే ఇటు వెస్ట్ వెస్టర్న్ సైడ్ ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్ ఈ కంట్రీస్ ఉన్నాయి ఈ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఏంటి పాకిస్తాన్ ఏం చేస్తుంది హయ్యెస్ట్ డ్రగ్ ట్రాఫికింగ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ వీళ్ళు పొలాల పొలాలు అంటే ఇంక పాకిస్తాన్ ఎకానమీ ఏముంది బూడిద ఓకే వీళ్ళు ఏం చేస్తారు ఎకరాల ఎకరాలు వేల ఎకరాలు లక్ష ఎకరాల్లో ఈ పండించి త్రూఅవుట్ ద వరల్డ్ పంపిస్తూ ఉంటారు పాకిస్తాన్ వాళ్ళు ఇండో పాక్ బార్డర్ నుంచి మనకి ఆ డ్రగ్స్ పెళ్లింగ్ అవుద్ది మాక్సిమం అందుకే మన గాంజా ఇవన్నీ ఇంత అవైలబిలిటీ ఎందుకు ఉంది అంటే మన పక్కనే దిక్బాల దేశం పాకిస్తాన్ ఉండటం వల్ల మనకి ఎంత ప్రాబ్లం అంటే అటు నుంచి వస్తాయి సరే మనం వెస్ట్ సైడ్కి వస్తే ఇటు సైడ్ కూడా థైలాండ్ అని గోల్డెన్ ట్రాంగిల్ అని చెప్పి థాయిలాండ్ నేపాల్ ఇవన్నీ కంట్రీస్ ఉన్నాయి ఇక్కడి నుంచి మనకి వేరే టైప్స్ ఆఫ్ ఓపియం అనే డ్రగ్ ఉంది ఆ డ్రగ్ మనకి ఇటు నుంచి వీళ్ళు అక్రమంగా రవాణా చేస్తుంటారు ఉంటారు సో మన దేశము ఇప్పుడు భారతదేశము క్లిష్ట పరిస్థితుల్లో నార్కోటిక్ డ్రగ్స్లో ఉంది ఇన్ఫాక్ట్ మీరు చూడండి ఇప్పుడు పాకిస్తాన్ ఇండో పాక్ ఇండో పాక్ బోర్డర్లోనే మనకి పంజాబ్ వస్తుంది పంజాబ్ చూడండి హైయెస్ట్ కన్జంప్షన్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ మీరు చూడండి పంజాబ్ చూడండి ఎక్కువ డ్రగ్స్ కేసెస్లో టీవీలో తరచూ చూస్తూ ఉంటాం మనం పంజాబ్లో డ్రగ్స్ ఎక్కువ దట్ ఈస్ బికాస్ పాకిస్తాన్ బోర్డర్ కాబట్టి ఈ డ్రగ్స్ కేసుకి సంబంధించి కనుక మనం చూస్తే యంగ్ ఏజ్లో ఉన్న అబ్బాయి కాబట్టి దాంతోపాటు ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఇక్కడ రెండు కేసులు కనిపిస్తున్నాయి సార్ ఒకటి వాళ్ళ అన్నయ్య చేసిన మిస్టేక్ అండ్ దాంతోపాటు షణ్ముఖ్ జస్వంత్ చేసిన మిస్టేక్ పేరెంట్స్కి సంబంధించి వాళ్ళ పైన ఎటువంటి విచారణ ఉంటుంది అంటారు మరి వాళ్ళు ఈ పెళ్లి కానివ్వండి ఈ అబ్బాయి కా ఇంకొక వన్ వీక్ లో పెళ్లి అవబోతుందని కానివ్వండి లివింగ్ లో ఉన్నాడని కానివ్వండి లేదంటే జశ్వంత్ దీనికి అలవాటు పడ్డాడని కానివ్వండి వీళ్ళకి సపరేట్ ఫ్లాట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్ కూడా చూస్తూ వస్తూ పోతూ ఉంటుంటారు కాబట్టి వాళ్ళకి తెలుసు తెలియదా అనుకోవచ్చా అని విచారణ పరంగా మనం చూస్తే పేరెంట్స్ వైపు కూడా మనం ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది అంటారు వాళ్ళపైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది పెళ్లి చేసుకుంటా అని ప్రెగ్నెంట్ చేసిన కేసులో పేరెంట్స్ మీద కూడా ఫోర్ ట్వంటీ కేసు చీటింగ్ కేసు ఇవన్నీ వేస్తాం జరిగింది అలాంగ్ విత్ దిస్ గై అలాంగ్ విత్ అక్యూస్డ్ అంటే అక్యూజ్డ్ అంటే నేరం చేసిన వ్యక్తితో పాటు వాళ్ళ పేరెంట్స్ మీద కూడా ఫోర్ ట్వంటీ కేసు వేస్తాం జరిగింది ఒకవేళ ఈ సంపత్ వినయ్ డాక్టర్ మోనికాని ఇంట్లో ఇంట్రడ్యూస్ చేసి తల్లిదండ్రులు కూడా ఈ అమ్మాయితోటి కలిసి ఒకవేళ రిలేషన్ కనుక తల్లిదండ్రులతో కూడా తెలిసే ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ అమ్మాయి వాళ్ళ మీద కేసు వేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఆ తర్వాత క్రాష్ చేసుకోవచ్చు ఒకవేళ వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ లేకపోతే అది అది తర్వాత సంగతి బట్ మనకి పేరెంట్స్ గురించి తెలియదు కాబట్టి ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు మంచోళ్ళే అయి ఉండి ఈ అమ్మాయికి వేస్తే వాళ్ళు క్రాష్ చేసుకోవచ్చు ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులతో పాటు వాళ్ళు కూడా ఈ అమ్మాయితోటి ఈ టైంలో కూడా సహానుభూతి చూపించకుండా వాళ్ళ అబ్బాయికే సపోర్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ అమ్మాయి వాళ్ళ మీద కేసు వేస్తుంది వీళ్ళకి కూడా మళ్ళీ బెయిల్ రాదు మరి ఈ కేసులో మనం చూస్తే బెయిల్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందంటారా ఈ రెండు కేసులు కూడా నాన్ గారు అన్ఫార్చునేట్ అండ్ బ్యాడ్ టైం ఫర్ దర్ ఫ్యామిలీ కంప్లీట్లీ బికాస్ ఈ బ్రదర్ ఏమో రేప్ కేసు ఈ బ్రదర్ ఏమో నార్కోటిక్ డ్రగ్స్ కేసు రేప్ కేసు అన్నది మన సమాజంలో మర్డర్ కేసు తర్వాత మోస్ట్ పనిషబుల్ కేసు రేప్ కేసే షణ్ముఖ్ వాళ్ళ పేరెంట్స్కి చాలా పెద్ద బ్లో వాళ్ళకి చాలా ధైర్యంగా ఇది ఫేస్ అవ్వాలి ప్లస్ ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ మార్చుకోవాలి వీళ్ళకి ఇది కొమ్ములు వచ్చేసాయి సెలబ్రిటీస్ అనగానే ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాము మేము సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం మాకు వాళ్ళు తెలుసు మాకు వీళ్ళు తెలుసు అనుకుంటే ఇప్పుడు ఈ రేప్ కేసులో ఎవరు తెలిస్తే ఏం చేస్తారు నార్కోటిక్ డ్రగ్స్ కేసులో ఎవరు చేస్తే ఏం చేస్తారు పోలీస్ వాళ్ళు కూడా అందరూ అట్లా ఉండరు అండి స్ట్రిక్ట్గా ఉంటారు ఇట్లాంటి కేసెస్లో ఎవరు తెలిసినా ఎంత పెద్ద ఉన్నా కూడా తీసుకెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ నాన్ అవైలబుల్ కేసు తీసుకెళ్లి కస్టడీలో హండ్రెడ్ పర్సెంట్ పెడతారు నో వన్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ పోలీస్ సో ఈజీలీ అండి మనకి ఏదో చెప్తూ ఉంటారు కానీ ఎక్కడో అక్కడ ఒక టెన్ పర్సెంట్ అటు ఇటు ఉంటారు కానీ బట్ నైంటీ పర్సెంట్ పోలీస్ ఆర్ వెరీ స్ట్రిక్ట్ వీరన్నట్టుగా ఈ కేసుకి సంబంధించి ఇంకా ఏం జరుగుతుంది ముందు ముందు విచారణ అంటే ఏ ఏ శిక్షలు పడ్డాయి ఏ విధంగా ముందుకెళ్తుంది కేసుని మనం కూడా చూద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్